Ladies and gentlemen, boys and girls, welcome or welcome back to the channel everyone. Hope you all doing absolutely fine. సో ఈరోజైతే నేను బయటికి వెళ్తున్నా బోబో హోల్డర్ తీసుకురావడానికి అండ్ నేను మోటార్ బ్లాక్ వచ్చేసా డైరెక్ట్ ఎందుకంటే చాలా డిస్టర్బెన్స్ ఉంది. సో లెట్స్ గో. సో బాయ్స్ ఈరోజు ప్లాన్ ఏంటంటే బేసికల్లీ నంబర్ ప్లేట్ ఉంది కదా ఇది తీసేసి నార్మల్ నంబర్ ప్లేట్ వేయాలి గవర్నమెంట్ ప్లేట్ అండ్ నెక్స్ట్ ఫ్యూయల్ బంక్ వెళ్ళి ఫ్యూయల్ ఫిల్ చేసుకోవాలి అండ్ థర్డ్ డైనామిక్ రైడర్స్కి వెళ్ళి మొబైల్ హోల్డర్ తీసుకోవాలి. యాక్చువల్లీ డిలే ఎందుకు అయిందంటే నేను చాలా బిజీ ఉండే అనమాట అందుకని చెప్పి నేను గివ్ అవే చేయలేకపోయినా. సో ఇప్పుడు నేను ఎందుకు రష్ అవుతున్నా అంటే బేసికల్లీ నేను ట్రిప్కి వెళ్ళే ముందే చేసేసి వెళ్ళిపోదాం అనుకుంటున్నా. సో యా ఐ వాంటెడ్ టు కీప్ అప్ మై వర్డ్ ఊరికి వెళ్ళే ముందే లేకపోతే కామెంట్స్ వస్తూనే ఉంటాయి మళ్ళీ అన్న గివ్ అవే ఏమైంది అని చెప్పి. సో ఇప్పుడైతే నేను నంబర్ ప్లేట్ చేంజ్ చేస్తా మీకు కూడా చూపిస్తా. బండ్లో అస్సలు ఫ్యూయల్ లేదు. లాస్ట్ టైం మనం నైట్ రైడ్కి వెళ్ళాం కదా ఆ రోజు నైట్ నేను ఫ్యూయల్ కొట్టిద్దాం అనుకున్నాను బంక్లో లేకుండా అనమాట. సో జల్దీ నంబర్ ప్లేట్ మార్చి వెళ్దాం అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ నా బండ్లో అన్ని మోడిఫికేషన్స్ నేనే చేసుకున్నా. థర్డ్ పార్టీ మెకానిక్స్ కానీ రాయల్ ఎన్ఫీల్డ్ సర్వీస్లో కానీ ఏం చేయలేదు ఎక్సెప్ట్ ఫ్రమ్ ద హ్యాండిల్ బార్ ఎందుకంటే అరిజినల్గా టూల్స్ లేకుండా కాబట్టి. ఇప్పుడైతే గవర్నమెంట్ ప్లేట్స్ ఉన్నాయి జల్దీ ఫిక్స్ చేసి లెట్స్ గో. జల్దీ ఎందుకు మాట్లాడుతున్నా అంటే బేసికల్లీ వాన పడేటట్టుంది ఆల్రెడీ సైక్లోన్ అలర్ట్ ఉంది కదా హైదరాబాద్లో. సో యా బాయ్స్ అండ్ గర్ల్స్ నంబర్ ప్లేట్ అయితే ఫిక్స్ అయిపోయింది. వీళ్ళందరూ మన బాయ్స్ అనమాట. హాయ్ చెప్పరు అందరూ. చలో వెళ్తున్నా మరి నేను రేసింగ్ చేయాలా పెట్రోల్ లేదురా ఓకేనా. సో బాయ్స్ నేనైతే ఫ్యూయల్ కొట్టించేసుకుంటా ఫ్యూయల్ కొట్టేసి మళ్ళీ మీతో మాట్లాడతా లెట్స్ గో. బాయ్స్ అండ్ గర్ల్స్ ఫక్డప్ సిచ్యువేషన్ కాకపోతే ఏంటంటే వెళ్ళొచ్చు కాకపోతే ఏంటంటే నా బండిలో ఫ్యూయల్ లేదు ఎక్కడ ఆగిపోతే చాలు. సో యా లెట్స్ గో. ట్యాంక్ వరకు వాటర్ వచ్చేసినాయి కాకపోతే ఏంటంటే మన ఎయిర్ బాక్స్ లోపలికి వాటర్ పోకపోతే చాలు. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే బేసికలీ నా బండిలో ఫ్యూయల్ లేదు నేను వేరే సైడ్ వెళ్దామన్నా వెళ్ళను నేను. సో వెళ్తే నాకు ఇది ఒకటే ఆప్షన్ అరే అటు వెళ్ళకండి రా ఫ్యూయల్ బాక్స్లోకి వాటర్ వెళ్ళిపోతారా ఎందుకురా అరే వైర్ ఉందిరా. So boys, water crossing in Hyderabad. Lol, airbox lo padiki water leledan expect chestuna. Hopefully there is no water inside my engine right now. Other than that problem అయితే ఏం లేదనిపిస్తుంది నాకు ఎందుకంటే బైక్ ఈజ్ పర్ఫార్మింగ్ అబ్సల్యూట్లీ ఫైన్. కాకపోతే ఏంటంటే నా షూస్ అన్ని ఖరాబ్ అయిపోయినాయి. నైస్ నాకు ఒకటే భయం ఉండే ఫ్యూయల్ అయిపోతుందేమో అని చెప్పేసి. అపార్ట్ ఫ్రమ్ దట్ వేరే ఏం లేకుండే నాకు అలవాటే వాటర్ క్రాసింగ్స్ అవి ఇవి చేయడము. వీఆర్ జీస్ కాంటెంట్ అయితే క్రేజీ థంబ్నెయిల్ అయితే క్రేజీ వచ్చింది ఈరోజు మనకి. బాయ్స్ అండ్ గర్ల్స్ ఫ్యూయల్ అయితే కొట్టించేసిన ఇప్పుడైతే నేను డైనామిక్ రైడర్స్కి వెళ్తున్నా. యాక్చువల్లీ నేను అటు సైడ్ నుంచి వెళ్తాను నాకు దగ్గర కాకపోతే చూసినారు కదా బండ్లో యాక్చువల్లీ ఫ్యూయల్ లేకుండే అనమాట. సో అట్లా అని చెప్పి ఇలా వెళ్తున్నా అండ్ ఆఫ్ రోడింగ్ వెళ్ళేటప్పుడు మీ అందరికీ కొన్ని టిప్స్ ఇస్తాను. మీరు ఎప్పుడన్నా కార్లో వెళ్తున్నా కానీ బైక్లో వెళ్తున్నా ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఎలక్ట్రిక్ కార్ కాకుండా మీ బండ్లోకి అసలు వాటర్ లేదు. సో బండి నుంచి వాటర్ లేవు ఓన్లీ 2 and 2 ప్లేసెస్ అనమాట ఒకటి ఎగ్జాస్ట్ నుంచి ఒకటి ఎయిర్ ఫిల్టర్ నుంచి. సో ఎగ్జాస్ట్ ఎలా అన్నా రన్ అవుతుంది కాబట్టి ఎగ్జాస్ట్ నుంచి వెళ్ళే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. కాకపోతే మీరు ఏం మైండ్లో పెట్టుకోవాలంటే మీ ఎయిర్ బాక్స్ ఏదైతుందో ఫర్ ఎగ్జాంపుల్ మీ ఎయిర్ ఫిల్టర్ ఎక్కడైతే ఉందో దాని కింద వరకే వాటర్ రావాలి. ఒకవేళ దాని మీద వాటర్ వచ్చిందనుకోండి మునిగిపోయిందనుకోండి ఇంకా మీ కార్ వాటర్లోనే ఆగిపోతుంది. ఒక 50-100 ml వాటర్ వెళ్ళినా కానీ ఆగిపోతుంది బండి. సో మీరు ఏం గమనించాలంటే వాటర్ లెవెల్ అంతవరకు ఉందా లేదా అని చూసుకోవాలి. అండ్ ఇంకొక టిప్ ఏంటంటే వాటర్ లెవెల్ కన్నా కొంచెం పైకి ఉన్న ప్రాబ్లం లేదు, ఎందుకంటే మీరు ఫస్ట్ వాటర్ ఎంటర్ అవుతారు కదా అప్పుడు ఒక చిన్న వేవ్ క్రియేట్ అవుతుంది అనమాట. సో మీరు ఆ వేవ్ స్పీడ్లోనే మెల్లగా వెళ్తుండాలి. మీరు దిగంగానే జట్టు జట్టు అని వెళ్ళిపోయారనుకోండి బండి ఫక్ అయిపోతుంది. సో ఎప్పుడైనా ఒక 20-25 కిలోమీటర్స్ మ్యాక్సిమం స్పీడ్, అంతే అంత కూడా వెళ్ళొద్దు. ఎంత స్లో అయితే అంత స్లో పాసిబుల్గా మెల్లగా వెళ్ళాలి, అప్పుడే వాటర్ క్రాసింగ్ అనేది నీట్గా అవుతుంది. అండ్ ఇప్పుడైతే నేను మిర్రర్ టైట్ చేసుకుంటా పక్కకు ఆగి, ఇట్ ఈస్ వెరీ అనాయింగ్ అదనమాట. సో మీరు ఎప్పుడు వాటర్లో దిగినా మెల్లగా వెళ్ళడానికి ట్రై చేయండి. అండ్ ఎప్పుడు వాటర్లో అనేది స్పీడ్ వెళ్ళొద్దు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఎయిర్ బాక్స్ లోపలికి మాత్రం వాటర్ 100% వెళ్ళొద్దు. అండ్ బాయ్స్ అండ్ గర్ల్స్ గివ్ అవే నేను ఒక చిన్న మిస్టేక్ చేసిన, ఐఎమ్ రియలీ సారీ ఫర్ దాట్. సో ప్రాబ్లం ఏమైందంటే నేను గివ్ అవే చేస్తా అని చెప్పినా కానీ నేను ఇంతవరకు గివ్ అవే చేయలేదు కదా, సో దాని ప్రాసెస్ నాకు తెలియదు అనమాట. సో నేను ఇంతవరకు ఏ గివ్ అవే పార్టిసిపేట్ కూడా చేయలేదు. సో కామెంట్ పిక్కర్ అని ఒక ఇది ఉంటుంది అనమాట. సో యూజువల్లీ అలానే చేస్తారంట, కామెంట్స్ ఉంటాయి కదా వీడియో కింద, దాంట్లో ఒక విన్నర్ని పిక్ చేసుకొని గివ్ అవే ఇస్తారంట. సో మీరు అందరూ ఈ వీడియో కింద కామెంట్ చేయండి, ఏదో ఒకటి కామెంట్ చేయండి, ఏదో ఒక కామెంట్ చేయండి, హాయో లేకపోతే ఐ లైక్ యువర్ వీడియోస్, ఐ వాంట్ టు విన్ ద మొబైల్ హోల్డర్, ఏదో ఒకటి అని చెప్పేసి. సో నేను దీంట్లో నుంచి ఒక 1 వీక్ తర్వాత పిక్ చేస్తాను, ఎందుకంటే ఇన్స్టెంట్గా అంత వ్యూస్ రావు కదా. సో 2-3 డేస్ చేసినా అనుకోండి ఎవరో ఒకరు మిస్ అయిపోతారు. సో 1 వీక్ టైం ఇద్దాం ఈ వీడియోకి. సో 1 వీక్ తర్వాత ఒక విన్నర్ని నేను పిక్ చేస్తాను, అది కూడా వీడియో చేస్తాను. పిక్ చేసిన తర్వాత నేను వాళ్ళకి కొరియర్ చేసి పంపించేస్తాను. అండ్ రిజల్ట్స్ కూడా అన్ని వీడియోలో పెడతాను. మళ్ళీ ఫేక్ గివ్ అవే ఏమన్నా చేసినా అంటారు, అందుకని చెప్పేసి. సో యా మొబైల్ హోల్డర్ అయితే నేను బోబోది ఇస్తాను అని చెప్పినా కదా, బోబోదే ఇస్తున్నా. సో ఇప్పుడు వెళ్ళి పికప్ చేసుకుంటున్నా డైనామిక్ రైడర్స్ నుంచి. అండ్ యాక్చువల్లీ మనకి బోబోది ప్రమోషన్ కూడా వచ్చిండే అనమాట. నేను టైంకి రెస్పాండ్ కాలేదు, ఇంకా అది స్టోరీ అయిపోయింది. అండ్ బాయ్స్ నా బండికి క్లాసిక్ 350 ఇంటర్సెప్టర్ అన్న కేబుల్ వేపియాలి. సో నాకైతే ఇంతవరకు కేబుల్ దొరకలేదు. సో నేను వెళ్ళి కేబుల్ వెతుక్కొని ఇన్స్టాల్ చేసుకోవాలి ట్రిప్కి వెళ్ళే ముందు. అండ్ ట్రిప్ ఎందుకు డిలే అయిందంటే లాస్ట్ టైం నేను వీడియో పెట్టినా కదా, దాన్ని నెక్స్ట్ డేనే వెళ్ళిపోదాం అనుకున్నాను నేను. సో ఎందుకు డిలే అయిందంటే బేసికలీ నా పాస్పోర్ట్ వచ్చేది ఉందన్నమాట. సో 28-29 కల్లా ప్రాసెస్ అంతా అయిపోతుంది. సో ఒకసారి అది అయిపోయిన తర్వాత ఐఎమ్ ఫ్రీ, దాని తర్వాత నేను ఏడికన్నా వెళ్ళొచ్చు, దాని తర్వాత వెళ్దామని చెప్పి ఆగిన. సో మళ్ళీ వెళ్ళి నేను ఫ్లైట్ బుక్ చేసుకొని తిరిగి వచ్చి మళ్ళీ ఒక 1 వీక్ బండి లేకుండా ఇడ తిరగడానికి లోకల్లో ఎందుకు ఆ ఇబ్బందులు అని చెప్పేసి పోస్ట్పోన్ చేసుకున్నా. సో అప్పటి వరకు నార్మల్ డైలీ బ్లాగ్స్ ఎంజాయ్ చేస్తూ ఉండండి. ఎవ్రీ ఆల్టర్నేట్ డే లేకపోతే ఎవ్రీ 2-3 డేస్కి ఒక వీడియో పెడుతూనే ఉన్నాను నేను. అండ్ జల్దీ జల్దీ సబ్స్క్రైబ్ కొట్టేసుకోండి. సెప్టెంబర్ 7 కల్లా మన ఛానల్ 20,000 సబ్స్క్రైబర్స్ అయిపోవాలి. అండ్ చాలామంది ఇప్పుడు కూడా రిజిస్టర్ అవ్వచ్చు గివ్ అవేకి. ఎట్లా అంటే సబ్స్క్రైబ్ చేసుకోవాలి, ఈ వీడియో కింద కామెంట్ చేయాలి, అండ్ నన్ను ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వాలి. నేను ఒక విన్నర్ని పిక్ చేసుకుంటా, నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవుతున్నా లేదా చెక్ చేస్తాను. ఒకవేళ అవుతున్నాడంటే ఆయనకే ఇస్తాను, లేకపోతే మళ్ళీ ఇంకొక విన్నర్ని సెలెక్ట్ చేస్తాను అనమాట. సో యా అండ్ గైజ్ యాక్చువల్లీ నేను ట్రిప్ స్టార్ట్ చేయకపోయినా మంచిదైంది, ఎందుకంటే మొత్తం సైక్లోన్ అలర్ట్ నడుస్తుంది కదా. అండ్ చాలామంది థ్రోట్ ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయంట. సో అందరు హాట్ వాటర్ తాగండి, నేను కూడా హాట్ వాటర్ తాగుతున్నా. ఒక 1 వీక్ అయితే హాట్ వాటర్ తాగండి, బయటకు వెళ్ళడానికి అవాయిడ్ చేయండి ఈ వెదర్లో. అండ్ వాన్లో అయితే అసలు అడవకండి, ఇట్ ఈస్ నాట్ గుడ్. అండ్ నేను వెళ్ళే ముందు ఒక చైన్ క్లీన్ అండ్ లూప్ కూడా చేయాలి. అమ్మా ఏడకపోయినా వాటరే ఉన్నాయి హైదరాబాద్లో, జారుతుంది బండి ఘోరంగా. బాయ్స్ ఐ రీచ్ డైనామిక్ రైడర్స్, సారీ బాయ్స్ అండ్ గర్ల్స్, ఎందుకంటే అమ్మాయిలు కూడా చూస్తారు కాబట్టి మన బ్లాగ్స్. హాయ్ బాయ్స్, అవుట్ఫిట్ ఎట్లా ఉంది బాయ్స్ కామెంట్ చేయండి. అరే బాయ్ నేను ఎప్పుడు కన్ఫ్యూజ్ అవుతా వీళ్ళది ఏ ఫ్లోరో, ఫస్టా సెకండా థర్డా. 8 hours later బాయ్స్ పర్చేస్ అయితే అయిపోయింది. నేను లోపల కెమెరా ఏం తీయలేదు, ఇట్ వాజ్ అ క్విక్ పర్చేస్, దన్న తీసి వెళ్ళిపోతున్నా. సో యా అసలు ఈ బిల్డింగే మొత్తం కన్ఫ్యూజింగ్ ఉంటుంది, లిఫ్ట్ లోపల ఏముండదు, బయట ఏముండదు. నేను ప్రతిసారి పైకి కిందకి తిరుగుతూనే ఉంటాయి ఇక్కడికి వచ్చినప్పుడల్లా. యాక్చువల్లీ మీకు ప్రోడక్ట్ చూపించేస్తా, సో దాట్ యూనో. సో ఇదన్నమాట మన బోబో హోల్డర్ నేను తీసుకుంది. విల్ సీ హూ ద లక్కీ విన్నర్ ఇస్. అండ్ ఇక్కడ ఒక జీటీ ఉంది, నాకు ఈ కలర్ నచ్చదు, నేను విచ్ వేస్ లెట్స్ గో. ట్రాఫిక్ పీక్ అయిపోయే లోపలనే మనం వెళ్ళిపోవాలన్నమాట. మనం ఇలా ఎక్కుతాం కదా ఒకటేసారి హైట్, అక్కడ చాలా జాగ్రత్త ఉండాలి. అండ్ ఎక్కువ మటుకు ఏం ట్రై చేయండి అంటే బేసికలీ ఫస్ట్ గేర్లో పెట్టి క్లచ్ మొత్తం వదిలేయడానికి ట్రై చేయండి. సో అట్ బండి అనేది ఇక్కడ స్టాల్ కాదనమాట. నాకు ఆర్య ఈరోజు మెసేజ్ చేసిండు, నేను ఆర్యాని కూడా కలవాలి, కలిసి చాలా రోజులు అవుతుంది. సో ప్రాబబ్లీ వీల్ మీట్ ఆర్యా దిస్ వీక్ ఆర్ గో ఫర్ అ రైడ్ ఒకవేళ వెదర్ బాగుంటే. ఓ షెట్ రైడ్ కాదు యాక్చువల్లీ హ్యావ్ టు సీజ్ M4, నేను ఇంకా చూడలేదు M4 ఆర్యాది. సో ఐ విల్ ప్రాబబ్లీ గో అండ్ చెక్ ఇట్ అవుట్. అండ్ చాలామంది నన్ను కన్నా ఫోన్ హోల్డర్ ఎందుకు ఏమైనా యూనో డాగ్స్కి బిస్కెట్స్ కానీ లేకపోతే హోమ్లెస్ పీపుల్ కానీ ఏమైనా అలా చేయండి అన్నారు. అలా కూడా చేయొచ్చు, కాకపోతే ఏంటంటే నేను ఆల్రెడీ అనౌన్స్ చేసిన కదా మొబైల్ హోల్డర్ ఇద్దామని చెప్పి. సో అలా అనుకుంటే కొంతమంది సబ్స్క్రైబర్ కొట్టచ్చు, సో ఎవరిని డిసప్పాయింట్మెంట్ చేయాలని లేకుండా నాకు. సో అట్లా అని చెప్పి నేను మొబైల్ హోల్డర్ వేస్తున్నాను. సో నెక్స్ట్ టైం అయినా ఉంటే అవి కూడా చేద్దాం మనము. అండ్ నాకు గోప్రో సెట్టింగ్స్ మొత్తం మారిపోయినాయి, అసలు ఆడియో వస్తుంది లేకపోతే చెక్అవుట్ చేయాలి ఒకసారి. అండ్ బాయ్స్ ఎవరైనా మొబైల్ హోల్డర్ తీసుకోవాలంటే అమెజాన్లో తీసుకోండి, 200 తక్కువకే వస్తుంది మీకు. ఇంకా నేను బయట కొన్నా కాబట్టి నాకు 1400 పడ్డది, లేకపోతే మీరు నార్మల్గా ఒకవేళ తీసుకున్నారనుకోండి 1200లో వచ్చేస్తుంది అమెజాన్లో అయితే. అండ్ జీటీలో ఇంకొక విషయం ఏంటంటే బాయ్స్ మీరు ఈ స్విచ్ ఆన్ ఉంది కదా, కిల్ స్విచ్ ఉంది కదా, అది ఆన్ చేస్తేనే మీకు న్యూట్రల్ చూపిస్తుంది. చాలా నార్మల్ బైక్స్కి అయితే యూజువల్గా న్యూట్రల్ చూపిస్తుంది, కాకపోతే రాయల్ ఎన్ఫీల్డ్స్ ఎట్లా అంటే ఇది ఆన్ చేస్తేనే వస్తుంది అనమాట. ఇప్పుడు 2023 దాంట్లో అయితే అట్లా లేదు, నార్మల్గా కీ తిప్పితేనే చూపించేస్తుంది న్యూట్రల్ ఎక్కడుందో. నేను ఇంకా వెనక టైర్ కూడా చేంజ్ చేయాలి బాయ్స్, అంటే ఇంకా లైఫ్ ఉంది ఒక 2-3000 కిలోమీటర్స్. కాకపోతే ఏంటంటే నేను ట్రిప్ ముందే చేయించుకుందామా లేకపోతే ట్రిప్ అయిపోయినాక చేయించుకుందామా అనుకుంటున్నా, లేకపోతే ట్రిప్కి వెళ్ళినప్పుడు అక్కడే చేయించుకుందామా అనుకుంటున్నా. సో ఇంకా డైలమాలు ఉన్నా అనమాట. సో చూద్దాము, టైం కుదిరితే చేసుకుంటా, లేదంటే ఇంకా దీంతోనే కంటిన్యూ అయిపోతాం. బాఫుల్స్ అయితే నేను తీసేసిన, నాకు మరీ షరీఫ్ అనిపించింది బాఫుల్స్ వేసుకొని నడిపిస్తుంటే, బోర్ కొట్టేసింది. అని మిర్రర్ ఊతుంది కదా దాని ఎందుకు నాకు ఇప్పుడు అర్థమైంది. బేసికల్ ఈ గ్రిప్ ఉంది కదా, ఇన్స్టాల్ చేసిన కొంచెం బయటికి చేసినారనమాట. సో ఈ గ్రిప్ దీనికి తగిలి అడ్డం వస్తుంది, సో మొత్తం లోపలికి వెళ్ళట్లేదు బోల్ట్ అనేది. సో ఒకసారి గ్రిప్ మొత్తం రైట్ సైడ్కి చేసిన తర్వాత దాన్ని టైట్ చేయాలి, అప్పుడే మిర్రర్స్ అనేవి సరిగ్గా కూర్చుంటాయి. లేకపోతే నేను బారెన్ మిర్రర్స్ తీసేసి నార్మల్ మనం టూరింగ్ మిర్రర్స్ ఉంటాయి కదా అవి పెడదాం అనుకుంటున్నాం. సో యా చూద్దాం. సాబుస్పెక్ ఉండగా బయట పర్చేజ్ ఎందుకు దండగా, సాబుస్పెక్లో ఉన్నట్టున్నాయి టూరింగ్ మిర్రర్స్, నేను తీసేసుకుంటా అవి తీసేసుకుంటా. లేకపోతే అండ్ బాయ్స్ మేము యాక్చువల్లీ ఇప్పుడు సాబుస్పెక్లో ఒక వెండర్ త్రూ మనం పెయింటింగ్ సర్వీసెస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము. కస్టమైజ్ ఎవరికైనా మోడిఫై చేసుకోవాలి బైక్ అంటే, కాకపోతే మనం కస్టమ్ స్టిక్కరింగ్ ఏం చేయము. ఫర్ ఎగ్జాంపుల్ మొత్తం ఇట్లా డ్యూక్వి అవి ఇవి స్టిక్కర్స్ వస్తాయి కదా, మోటులు అవి ఇవన్నీ అవి ఏం చేయము. జస్ట్ మీకు బేస్ పెయింట్ ఒకటి కావాల్సి వస్తుంది కదా బండికి కలర్, అదైతే మనం చేస్తాము. ఓన్లీ బైక్ పెయింటింగ్ అయితే స్టార్ట్ చేసినాం ఇప్పుడు మనము. సో మీకు బైక్కి కానీ ఇంజిన్ కానీ ఏమైనా పెయింటింగ్ చేయించుకోవాలంటే డెఫినెట్లీ కాంటాక్ట్ అవ్వండి సాబుస్పెక్ని, చేపిద్దాం. అండ్ విల్ ఆల్సో ఫీచర్ యువర్ బైక్ ఆన్ అవర్ పేజ్. LC 300 ల్యాండ్ క్రూజర్. ఇప్పుడైతే నేను వెళ్ళి కాల్ని మంచిగా డిష్ వాషర్తో కడుక్కుంటా. నార్మల్ మన సోప్స్ కానీ దాంతో అంత బ్యాక్టీరియా కిల్ కాదు, డిష్ వాషర్లో ఎక్కువ బ్యాక్టీరియా కిల్లింగ్ కాంపోనెంట్స్ ఉంటాయంట. సో వెళ్ళి మంచిగా ఒకసారి కాళ్ళంతా డిష్ వాషర్తో కడుక్కుంటా, ఎందుకంటే వాటర్ వేడింగ్ అవన్నీ చేసినాం కదా, అది ఏం వాటర్ మనకు తెలియదు, డ్రైనేజ్ వాటరా మంచి వాటరా ఏం తెలియదు మనకి. సో వెళ్ళి చేసుకొని వేరే విషయాలు చూసుకోవాలి ఇంకా. అండ్ చాలామంది నేను ఎక్కడికి వెళ్తున్నానో గెస్ చేసినారు. అండ్ బండి నెంబర్ ప్లేట్ కూడా చూసినారు కదా బాయ్స్, మార్చేసిన జెల్ ప్లేట్ తీసేసి మన నార్మల్ గవర్నమెంట్ ప్లేట్ వేసిన, HSRP ప్లేట్ వేసిన అనమాట, హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్. సో మళ్ళీ ఊరికే చలాన్లు సీజ్లు అవన్నీ ఎందుకు నెత్తినొప్పని చెప్పేసి. అండ్ ఎగ్జాస్ట్ కూడా చాలామంది స్టాక్ వేసుకొని వెళ్ళమన్నారు, కాకపోతే స్టాక్ వేసుకొని వెళ్ళడానికి ప్రాబ్లం ఏంటంటే మన SS మోటోకార్ప్ ఎగ్జాస్ట్ ఉంది కదా దాని హెడర్స్ లోపల 2 కాపర్ రింగ్స్ వస్తాయి అనమాట మనం ఇన్స్టాల్ చేసేటప్పుడు. సో అవి ఏమైతాయి అంటే విత్ హీట్ అవి కరిగిపోతాయి అనమాట, కరిగిపోయి ఒక సీల్ లాగా ఉంటుంది. సో బేసికలీ ఇప్పుడు మీరు ఎంసీల్ ఉంటుంది కదా, ఎంసీల్ కాకపోయినా ఫెవిక్విక్ ఉంటుంది కదా, ఎట్లా ఫస్ట్ లిక్విడ్ లాగా ఉంటుంది, తర్వాత మెల్లగా అంతా వెళ్ళి సాలిడ్ లాగా అయిపోతుంది. కాకపోతే సాలిడ్ లాగా ఉంటుంది, తర్వాత లిక్విడ్ లాగా వెళ్ళి షేప్ అంతా తీసుకొని ఇది అయిపోతుంది అనమాట. సో అది కరిగి అక్కడ సెట్ అయిపోతుంది. సో ఒకసారి తీసినాం అనుకోండి మళ్ళీ ఇన్స్టాల్ చేయలేము ఎగ్జాస్ట్ని. అండ్ ఏంటంటే నేను యాక్చువల్లీ SS మోటో వాళ్ళని పంపిమన్నాను ఒక 2-3 రింగ్స్ అవి, ఎందుకంటే నేను తీసి పెట్టినప్పుడు మళ్ళీ నాకు ఇబ్బంది కావద్దు కదా. ఇప్పుడైతే నాకు అంత టైం లేదు తీసి ఎగ్జాస్ట్ అంతా తీసి మళ్ళీ పెట్టేది. అండ్ చాలామంది నన్ను డైనామిక్ రైడర్స్ ది బైక్ సర్వీసింగ్ గురించి అడిగినారనమాట. అన్న వాళ్ళు ఎట్లుంటుందని. సీ హానెస్ట్లీ అయితే ఇంతవరకు చేయించుకోలేదు అండ్ ఫర్దర్లో కూడా చేయించుకోను మోస్ట్లీ, ఎందుకంటే ఐ లైక్ టు సర్వీస్ మై బైక్. నాకు ఏం ప్రాబ్లమ్స్ ఉన్నా ఐ కెన్ డూ ఇట్. నాకు ఒకవేళ ఏమైనా పెద్దగా ప్రాబ్లం ఉన్నానని నేను నేరేడ్మెట్ సర్వీస్ సెంటర్లో సుధీర్ అని ఒక ఆయన ఉన్నాడు, ఆయనతోనే చేయించుకుంటా. సో నార్మల్ సర్వీస్ అన్నట్టు ఏమి ఉండదన్నమాట, నేనే చేసుకుంటా. ఒకవేళ ఇంజిన్ ఇప్పి లేకపోతే ఏమైనా మార్చాలి నాకు టైం లేదు అంటేనే అప్పుడు నేను యూనో ఐ గో ఫర్ మెకానిక్స్ అనమాట. సో ఆ విషయం అయితే నేను మీకు చెప్పలేను. ఎవరైనా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేసి చెప్పండి మీ ఎక్స్పీరియన్స్ ఎట్లా డైనామిక్ రైడర్స్ గురించి. సో వేరే బైకర్స్కి కూడా హెల్ప్ అవుతుంది. అండ్ బాయ్స్, దాట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. ఐ హోప్ మీ అందరికి వాటర్ వేడింగ్ టిప్స్ అవి నచ్చి ఉంటాయని చెప్పేసి. అండ్ ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్. అంటిల్ దెన్ డూ ద హార్డ్ వర్క్, ఎస్పెషలీ వెన్ యూ డోంట్ ఫీల్ లైక్ ఇట్ బాయ్స్. జల్దీ జల్దీ కాంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, యాజ్ వెల్ యాజ్ షేర్ చేయండి. బాయ్ బాయ్.